కందుకూరి. ఇప్పుడే ప్రణయ్ గోదారి అనే సినిమాది ఒక గ్లిమ్స్ నాతో లాంచ్ చేయించారు. దాని గ్లిమ్స్ 1 మినిట్ చూసిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ముందు టైటిల్ బాగుంది. ప్రణయ్ గోదారి అనేది ఒక ప్లెజెంట్ టైటిల్ అండ్ ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ లాగా ఉంది. స్టోరీ స్క్రీన్ ప్లే అది నాకు డీటెయిల్స్ తెలియదు, కానీ చూసిన 1 మినిట్లో వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ ఓ గోదావరి బ్యాక్డ్రాప్లో చేసిన ఒక లవ్ స్టోరీలా ఉంది. అందులో సాయి కుమార్ గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అలాగే సునీల్ కూడా కనిపించాడు. సో ఏది ఎనీథింగ్ కంటెంట్ కనుక బాగుండి, ఎంగేజింగ్గా ఉండి ఉంటే ఇవాళ రేపు ఖచ్చితంగా బడ్జెట్తో సంబంధం లేకుండా సైజ్తోటి కొత్త యాక్టర్లా లేకపోతే ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు చేశారా అదేం చూడకుండా ప్రజలు ఆదరిస్తున్న రోజులు ఇవి. సో ఈ సినిమా ఖచ్చితంగా మంచి కంటెంట్తో తీస్తే ప్రజలు ఆదరిస్తారు, ఆ నమ్మకంతో చేశారనుకుంటున్నాను. సో ఇలాగే మనం ఒక చిన్న బడ్జెట్తో వచ్చినటువంటి ఒక సినిమా కనుక హిట్ అయితే ఎవ్రీ టైం అది ఇన్స్పైరింగ్గా ఉంటుంది వచ్చే కొత్తగా వచ్చే వాళ్ళకి. ప్రతి సినిమాలో కూడా అటువంటిది ఒక అంశం కనుక ఉండి అది కనుక హిట్ అయితే అదొక ఎంకరేజ్మెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. అలా ఈ సినిమా కోవలో పడాలని కోరుకుంటూ ఈ టీం అందరికీ, ఇది విఘ్నేష్ డైరెక్టర్ చేశారు, అలాగే లింగయ్య పర్మాల్ గారిని ప్రొడ్యూస్ చేశారు, టీం అందరూ ఇక్కడ ఉన్నారు నాతో. విచ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ లక్.